నియోజకవర్గంలోని కెలోచెర్ల పంచాయతీలో వైఎస్ఆర్సీపీ టీడీపీ వర్గీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోగా టీడీపీ మద్దతుదారులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. అక్కడ జరిగిన ఘర్షణపై సీఐ నరసింహారావు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కార్యకర్తలకు అండగా నిలిచి వారి తరపున ఉద్యమిస్తామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు, భూతగాదాలు, దౌర్జన్యాలు హెచ్చుమీరాయని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికైనా అధికారులు చెప్తున్నా, ప్రజాప్రతినిధులు చెప్తున్నా, ధర్మపద్ధతులు పోండి. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వండి, అర్హత లేకపోతే ఇవ్వద్దు. అంతేగాని అర్హత ఉండాలకి ఇవ్వకపోతే అందరినీ సమీకరించి కలెక్టరేట్లో ధర్నా చేసి ఈ ప్రభుత్వం తగిన పురపాలన చెప్తాను. అదే సమయంలో కేసులు పెడుతూ మాత్రం నేనే స్వయంగా కేసులు ఎదుర్కొంటా, బెయిలు తెప్పిస్తా, మా వాళ్ళకు కష్టపడతా, మా పార్టీ నిలబెట్టుకుంటా. కానీ అడ్డాదిడ్డం చేస్తే మాత్రం ఒక్కొక్కరి ప్రసక్తి లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పెట్టండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ సమర్థం లాంటి పార్టీ. ఎన్నోళ్ళు మేము అధికారం చూసాం, అబుద్ధి మేము అనుకోండి. మీ పరిస్థితి ఏమిటి? ఎక్కడో చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎటువంటి పరిస్థితులు ఈ పోలీస్ కేసులు అక్రమైన కేసులు మానుకోవాలి. మానుకోకపోతే ఈ చర్యలు పునరావృతం మాత్రం సహించే ప్రసక్తి లేదు. అందరినీ కోరుకుంటున్నా, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ప్రజాస్వామ్యానికి ప్రజా అల్లర్లు ఉండకూడదు, ఫ్యాక్షన్ ఉండకూడదు, పల్లెలు బాగుండాలని కోరుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటారు, సపోర్ట్ చేస్తాం. ప్రజాస్వామ్యానికి ప్రజా అల్లర్లు ఉండకూడదు, ఫ్యాక్షన్ ఉండకూడదు, పల్లెలు బాగుండాలని కోరుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటారు.